हाई हेलो गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर चैनल अनुमंदली अम्मे। सो अंदर की गुड मॉर्निंग। सो ही रोज मॉर्निंग मॉर्निंग ये व्लॉग स्टार्ट చేశాను। सो బయట మీకు అనిపిస్తుందచ్చు చాలా డార్క్ గా ఉంది ఇంకా అండ్ టైం వచ్చేసి 6 అలా అవుతుంది అండ్ నేను జస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాను ఇప్పుడే అండ్ అసలు నిద్ర పట్టలేదు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే మా పేరెంట్స్ వస్తున్నారు చెప్పాను కదా పొంగల్కి వాళ్ళే ఇక్కడికి వస్తున్నారని సో వాళ్ళు మార్నింగ్ 6:30కి అలా దిగుతారనమాట ట్రైన్ సో నాకు 4:45 నుంచి నిద్ర పట్టలేదు మెలకు వచ్చేసింది ఇంకా లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాను ఇంకా వాళ్ళు వచ్చేలోపు చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో అవన్నీ చేసుకోవాలి అండ్ పేరెంట్స్ రావడం ఎందుకు అంత ఎక్సైటింగ్ అని మీరు అనుకోవచ్చు బట్ నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది బట్ ఈ 5 ఇయర్స్లో మా డాడీ ఎప్పుడు మా ఇంటికి రాలేదు అంటే ఇష్యూస్ ఏమీ లేవు బట్ మా డాడీకి బిజినెస్ కాబట్టి అస్సలు కుదిరేది కాదు అలా లీవ్ పెట్టుకొని షాప్ క్లోజ్ చేసి రావాలంటే సో ఫైనల్లీ ఇప్పుడు వస్తున్నారనమాట ఈ సంక్రాంతికి చెన్నైకి అండ్ మా మమ్మీ కూడా ఒకసారే వచ్చింది మా ఇంటికి అంటే నాకు మ్యారేజ్ అయ్యాక ఒకసారే వచ్చింది మమ్మీ మేము కోయంబత్తూర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు రాలేదు ఇంకా ఫస్ట్ టైం పొంగల్ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడు ప్రతి ఫెస్టివల్కి మేమే అక్కడికి వెళ్ళేవాళ్ళం బట్ ఈ పొంగల్కి ఇక్కడికి వస్తున్నారు సో అందుకే కొంచెం ఎక్సైటింగ్గా ఉంది సో అందుకే మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను సో అన్నీ షూట్ చేసుకుందాం నాకు మెమరబుల్గా ఉంటుంది సో మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను సో వ్లాగ్ అంతా నేను పాసిబుల్ ఉన్నంత వరకు మేము ఏం చేస్తాం అదంతా మీతో షేర్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నాను అనమాట యూజువల్లీ నేను ఒక 4 డేస్కి అలా చేంజ్ చేసేస్తాను బట్ మమ్మీ వాళ్ళు వస్తున్నారు అండ్ అలానే నెక్స్ట్ డేనే ఫెస్టివల్ అనమాట మమ్మీ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే భోగి సో ఇంకా అప్పుడంతా కంగారు కంగారుగా ఉంటాము అండ్ ఫుల్ లెంత్ ప్లాన్ చేసామన్నమాట మొత్తం వాళ్ళు ఉండే 1 వీక్ అంతా సో అందుకని ఇంకా ఆ రోజు మార్నింగ్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ లేచాక బెడ్షీట్ చేంజ్ చేసి అప్పుడు ఇంకా మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను అండ్ ఈ బెడ్షీట్ వచ్చేసి నేను బిగ్ బజార్లో తీసుకున్నానండి సో బిగ్ బజార్లో అప్పుడు ఆఫర్స్లో రన్ అవుతుంటే 50%కో ఎంతకో తీసుకున్నాను చాలా బాగా వచ్చింది మంచి ప్రైస్కే ఇవి నేను ఆల్రెడీ మన మ్యారేజ్ అయినప్పటి నుంచి యూజ్ చేస్తున్నానండి ఇదే బ్రాండ్లో సో అందుకనే కొంచెం డేరింగ్ అన్ని తీసుకున్నాను అండ్ బెడ్షీట్స్ కూడా నేను కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడతాను బట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అనమాట క్వాలిటీ బట్టి అండ్ ఫైనల్లీ బెడ్షీట్ వేసేసాను అండ్ అది అయిన వెంటనే ఇల్లు అన్నీ తుడిచేసి బయట ముగ్గు కూడా పెట్టేస్తాను అండ్ ఎవ్రీడే ఫస్ట్ కాఫీ ఏదైనా తాగాక ఫస్ట్ చేసే పని అదే ముందు బయట గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేసుకున్నాక అప్పుడు ఇంకే పనులన్నీ చేసుకుంటాను నేనైతే హలో సో ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినట్టే అంటే బయట ముగ్గు వేసేసాను లేవగానే వేస్తాను లేచాక ఫస్ట్ ఏమన్నా కాఫీ తాగుతాను మా హస్బెండ్ చేసి ఇచ్చాక సో ఈరోజు తను రైల్వే స్టేషన్కి వెళ్ళారు కదా సో ముందు ఇంట్లో పనులు వేసుకున్నాక అప్పుడు కాఫీ పెట్టుకున్నాను బయట ముగ్గు వేసేసి ఇల్లన్నీ తుడిచేసాను సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ప్రిపేర్ చేయాలి అండ్ నేను కిచెన్ కౌంటర్ టాప్ అలానే యుటెన్సిల్స్ అన్నీ నైటే క్లీన్ చేసేసుకుంటాను సో మార్నింగ్ లేచి ఇంకా వర్క్స్ ఏం పెట్టుకోను సో జస్ట్ స్వీపింగ్ ఒకటే అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చాక అప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరెట్టు ఉప్మా చేస్తున్నాను సో దానికోసం పెసలు నానబెట్టాను ఆల్రెడీ సో అది కొంచెం నానాక అప్పుడు మిక్సీ చేయాలి సో ఈలోపు వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫ్రీ అయ్యాను కదా సో కాఫీ తీసుకుంటున్నాను అండ్ మా బాల్కనీలో కూర్చుంటే చాలా మంచి గాలి వేస్తుంది అండ్ మీ నంబరు మేము ఇంటికి వచ్చాక మోస్ట్లీ ఫ్యాన్ లేకుండానే పడుకుంటున్నాము ఇంట్లో కూడా మాకు ఎక్కడ ఫ్యాన్ తిరగదన్నమాట అంత చల్లగా అంత బాగుంటుంది సో చాలా చల్లగా ఉంటుంది లైట్స్ తప్ప ఇంట్లో ఫ్యాన్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు సో చూడాలి ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది వింటర్ కాబట్టి అండ్ సమ్మర్లో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళే ఉంటారని అనుకుంటున్నాను ఈ ఇయర్ మా ఫెస్టివల్ అయితే ఇక్కడ జరుగుతుంది అండ్ మేము కొన్ని ప్లాన్ చేసాము అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏమవుతుందని చూడాలి
సో ఇప్పుడు నేనైతే ఏం చెప్పను అండ్ ఫర్దర్గా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అండ్ మేబీ నేను కొంచెం లేట్గా పోస్ట్ చేయొచ్చండి వీడియోస్ అన్నీ బట్ తప్పకుండా అయితే షేర్ చేస్తాను అండ్ నేను కాఫీ తాగడం కంప్లీట్ అయిపోయాక మమ్మీ వాళ్ళకి కూడా ఇంకా టీ పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో మార్నింగ్ లేవగానే తాగేది టీ, ఎవరి ఇంట్లో అయినా అంతే అనుకోండి, బట్ వాళ్ళు వచ్చాక వేడి చేసి ఇవ్వచ్చలే అని ముందే పెట్టేస్తున్నాను. అండ్ అల్లం టీ పెడుతున్నాను అనమాట, అదే దంచుతున్నాను. సో కరెక్ట్గా ఇంకా నేను లేచి ఇవన్నీ చేసుకునే టైంకి టైం సరిపోయింది. అండ్ పెసరట్ ఉప్మా అంటే కొంచెం టైం పడుతుంది కదా, సో ఉప్మా అది ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను పెసలు నానపెట్టానండి, చూసారు కదా పెసలు అండ్ బియ్యం కొంచెం ఒక 1 or 2 స్పూన్స్ ఆ క్వాంటిటీకి బట్టి వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. సో నేను అవి నానపెట్టేసుకున్నాను అండ్ ఒక పక్కన టీ కూడా పెట్టేసుకొని ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. యూజువల్లీ అల్లం చట్నీ బాగుంటుంది కానీ ఇంట్లో అంత క్వాంటిటీ లేదు, సో అందుకే ఇంకా పల్లీ చట్నీ చేసేస్తున్నాను. అండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేనైతే ఏం టిఫిన్ చేయాలి ఏంటి అని, బట్ మా మమ్మీ వాళ్ళకి పెసరెట్ ఉప్మా ఇష్టం అనమాట, సో ఇంకా అదే చేద్దాంలే అని అనుకున్నాను. యూజువల్లీ నేను టిఫిన్స్కి అంత కష్టపడినండి, ఎందుకంటే మేము అంత రెగ్యులర్గా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసే టైప్ కాదనమాట, జావ కానీ చాలా లైట్గా తీసుకుంటాము అండ్ హెల్దీగా తీసుకుంటాం అనమాట. ఇలా ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ నేను పెట్టుకోను ఎప్పుడైనా తప్ప. అండ్ చూసారు కదా పచ్చిమిర్చి వేపాక నేను అందులోనే పల్లీలు అలానే శనగపప్పు కూడా వేసుకుంటున్నాను అండ్ కొంచెం జీలకర్ర కూడా. సో శనగపప్పు పల్లీలు వేగిపోయాక వేసుకుంటే బాగుంటుంది, అవి కూడా కొంచెం రోస్ట్ చేసి వేసుకుంటే. అండ్ అలానే 2 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. సో అది చల్లారేలోపు ఇంకా నేను ఉప్మా కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. అండ్ ఉప్మాలో అల్లం పచ్చిమిర్చి నేను ఫస్ట్ వేపుకుంటాను అనమాట, దాని తర్వాతే పోపు వేస్తాను. అండ్ అల్లం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అండ్ మా మమ్మీకి శనగపప్పు ఎక్కువ ఉండాలి ఉప్మా అంటే, అందుకే ఎక్కువ వేసుకున్నాను. సో ముందు ఇవి రెండు ప్రిపేర్ చేసేసుకుంటే పెసరట్లే ఉంది ఇన్స్టెంట్గా వాళ్ళు బ్రష్ చేశాక వేసేయచ్చు కదా అని చెప్పేసి చేసేసి పెట్టుకుంటున్నాను. అండ్ మా డాడీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా ఇష్టం అనమాట ఉప్మాలో, సో అందుకనే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఎసరు పోసుకున్నాను, ఈలోపు వాళ్ళు అయితే వచ్చేసారు. అండ్ నేను ముందే చెప్పానండి నేను తప్పకుండా వీడియో షూట్ చేస్తానని, సో డోర్ తీయంగానే వీడియో స్టార్ట్ చేశాను అనమాట, నాకు ఒక మెమరీలా ఉంటుంది కదా అని. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో మా డాడీ ఇదే ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయ్యాక ఇంటికి రావడం అని. అండ్ తను వచ్చేసి పూజ, నా వీడియోస్లో అప్పుడప్పుడు కనిపించేది కదా, సో మా మావయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. ఇంకా తను, మా మమ్మీ, డాడీ అండ్ మా చెల్లి వచ్చారు. అండ్ నేనైతే చాలా రిక్వెస్ట్ చేశానండి పొంగల్కి ఎప్పుడు మేమే వస్తున్నాం, మీరు అసలు రాలేదు మ్యారేజ్ అయ్యాక రాలేదు అది ఇది అంటే ఇంకా కుదరట్లేదు అది ఇది అని అన్నారు. బట్ కరోనా వల్ల ఇంకా అందరికీ బిజినెస్ కొంచెం డౌన్ అయింది కదా, సో ఖాళీగా ఉంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేనే 1 వీక్ లీవ్ పెట్టుకుని రమ్మని టికెట్స్ అవి బుక్ చేశాను. బట్ ఆ ట్రిప్ కూడా ఎంతవరకు వచ్చే వరకు తెలియదు అన్నట్టే ఉంది, సో నేను అందుకే ఎక్కడ ఏ వ్లాగ్స్లోనూ మెన్షన్ చేయలేదు. వన్స్ వాళ్ళు రావడం కన్ఫర్మ్ అయ్యాకే నేను ముందు రోజు వ్లాగ్లో మీతో షేర్ చేశాను. సో వాళ్ళు వచ్చారు కదా ఫుల్ హడావుడిగా ఉన్నారు. అండ్ మా హస్బెండ్ ఇక్కడ నన్ను ఏడిపిస్తున్నారనమాట, నీ ఫేస్ చూసా మంచి గ్లో వచ్చేసింది, మావయ్యలు వచ్చారు కదా అని చెప్తున్నారు. అండ్ ఫుల్ హడావుడి హడావుడిగా ఉందన్నమాట. అండ్ నా కిచెన్ కూడా చాలా చిన్నది, ఎక్కువ స్పేస్ ఉండదు కదా. అండ్ నేను ఎసరు పోసేసి వెళ్ళాను, ఇంకా వాళ్ళు లోపలికి వచ్చాక ఇంకా ఎసరు పోసేసాను. అండ్ కొంచెం ఎక్కువ వేస్తానండి నేను ఎసరు, ఎందుకంటే వైట్ నూక చాలా తొందరగా దగ్గరికి అయిపోతుంది. సో 1:2కి 1:3.5 అలా పోస్తానన్నమాట, కొంచెం వేడి అయ్యే కొద్దీ ఇంకా దగ్గరికి అవుతూ ఉంటుంది. అండ్ మీన్వైల్ అందరికీ టీ ఇచ్చేసాను, సో మా మమ్మీ అదే చెప్తున్నారు అనమాట టీ తాగుతున్నామని. అండ్ నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు. ఇంకా కంప్లీట్గా 1 వీక్ స్కెడ్యూల్ అంతా ఫుల్ ప్లెజ్డ్గా ప్లాన్ చేసేసాం ముందే, బట్ అనుకోకుండా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. బట్ స్టిల్ మేము అనుకున్న డేట్ కాకపోయినా తర్వాత ఇంకా ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ కిచెన్ బాన్కెళ్ళి నుంచొని మాట్లాడుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ చెల్లి వాళ్ళు హాల్లో కూర్చొని ఇంకా జర్నీ ఎలా జరిగింది ఏంటి ఏం చేయాలి ఆ రోజు ప్లాన్స్ ఏంటి ఇంకా అవన్నీ మాట్లాడుకుంటున్నాం కూర్చొని.
అండ్ ఇప్పుడు వచ్చేసి పెసరెట్ కోసం రెడీ చేస్తున్నానండి. సో దానికోసం ఒక ఆనియన్, అలానే ఒక 3-4 చిల్లీ మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, అలానే అల్లం ముక్క అనమాట. సో పెసరెట్ పిండిలో ముందు ఇవి గ్రైండ్ చేసుకొని ఇలా కొంచెం పేస్ట్లా లైట్గా పేస్ట్లాగా చేసుకొని అప్పుడు ఆ పెసలు కూడా వేసి మిక్సీ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలామంది పైన కూడా వేసుకుంటారు ఆనియన్స్, బట్ నేను ఉప్పా చేశాను కాబట్టి డైరెక్ట్గా ఈ పేస్ట్లో వేస్తున్నాను. ఇలా కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ పెసలు ఎప్పుడైనా సరే పెసరెట్ వేసుకునేటప్పుడు ఓవర్ నైట్ నానబెట్టద్దండి, ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం మార్నింగ్ లేవగానే 6 కల్లా నానబెట్టుకున్నా మనకు ఒక 3 అవర్స్లో నానిపోతాయి పెసలు అనేవి. నేను మార్నింగ్ 6 కల్లా నానబెట్టాను అండ్ అరౌండ్ 8:30 9 కల్లా నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో గ్రైండ్ చేసేసుకొని ఇంకా పెసరెట్లు వేసేసుకుంటున్నాను అండ్ పిండిని కూడా ఇక 2 రకాల కింద కలిపాను అనమాట, ఎందుకంటే డాడీ మమ్మీ అత్తయ్య బీపీ పేషెంట్స్, సో వాళ్ళకి అన్నీ సపరేట్గా తీయాలి. అంటే కర్రీస్ వండినా ఏమొండినా సరే సాల్ట్ చూసుకోవాలన్నమాట. మేం పిల్లలందరం కొంచెం సాల్టీగా తింటాం కదా, సో వాళ్ళ కోసం సపరేట్గా మా కోసం సపరేట్గా అలా చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా పెసరెట్లు వేస్తూ మాట్లాడుతూ ఉన్నా ఒక్కొక్కరు బ్రష్ చేసుకుంటూ వచ్చారు. అండ్ నేను అక్కడ ఫస్ట్ పెసరెట్లో జీలకర్ర వేయడం మర్చిపోయాను, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ అలానే జీర్ణానికి కూడా చాలా మంచిది అనమాట. సో టూ సైడ్స్ రోస్ట్ అయిపోయాక జస్ట్ ఫైనల్గా ఉప్మా యాడ్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మమ్మీ అయితే కూరగాయలు తెచ్చారండి, సో ఇవన్నీ మమ్మీ వాళ్ళ గార్డెన్లో అనమాట, ఇంకా పండగకు వస్తున్నాను కదా అని తీసుకొచ్చారు. సో టమాటోలు పచ్చిగానే ఉన్నాయి, ఇంక వెళ్ళేటప్పుడు పాడైపోతాయి కదా అని తీసుకొచ్చారు. అండ్ అలానే ఉన్న కొన్ని బెండకాయలు, ఇంక ఈ వంకాయలు అన్నీ మా చెట్టువే అండి, గుమ్మడికాయ కూడా బాగుంది, కలగూర వండుకుంటాం మేము సంక్రాంతికి, సో దానికోసం అని తీసుకొచ్చారు. అండ్ బీరకాయ పాదు రీసెంట్గా పెట్టారంట, సో ఒకటే పూచిందని చెప్పి అది తీసుకొని వచ్చారు. భలే అనిపిస్తుంది కదండి, ఎంతైనా మన ఓన్ గార్డెన్లోంచి కోసుకొని తింటే హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది నాకైతే. హలో, సో మా బ్రేక్ఫాస్ట్ అవుతుంది చూసారు కదా, పెసరెట్ ఉప్మా అనమాట. సో ఒక్కొక్కరికి వేసిస్తున్నాను అండ్ అందరూ బాగా చేసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక ఇంకా మమ్మీ పండగకి తీసుకొస్తారు కదా, సో ప్రతి సంక్రాంతికి మమ్మీయే వండి పెడుతుంది అనమాట. సో నేను వచ్చినప్పుడల్లా మమ్మీ చేసినవన్నీ తెచ్చుకుంటాను, అక్కడికే వెళ్తాం కదా, బట్ ఇయర్ మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి తీసుకొని వచ్చింది. నేను మరీ మరీ చెప్పాను ఎక్కువ తీసుకురావద్దని, ఎందుకంటే ఈ జంక్స్ అన్నీ తినే కొద్దీ నాకు అలవాటు అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఒళ్ళు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా చేసుకున్నా సరే, బట్ కొన్ని కొన్ని తీసుకుని రా అని చెప్పాను. నేను కూడా ఒక 2 వెరైటీస్ అలా చేశానని చెప్పానమాట. సో బెల్లం మినపసునుండలు ఉంటాయి కదా, అవి చేసుకొచ్చింది. అండ్ అలానే గుమ్మడికాయ వడియాలు నాకు చాలా చాలా ఇష్టమండి, ఎవ్రీ ఇయర్ మమ్మీ ఖచ్చితంగా పడుతుంది. సో వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని తెచ్చుకుంటాను, నా దగ్గర స్టోరేజ్కి అంతంత ఎక్కువ ఉండవు, సో పాడు చేసేస్తానని కొన్ని కొన్ని తెచ్చుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి రేగుడియాలు అనమాట, మమ్మీ ఎవ్రీ ఇయర్ తప్పకుండా పడతారండి రేగుడియల్ సీజన్లో. సో ఇవి వచ్చేసి బెల్లంవి, ఎవ్రీ ఇయర్ నాకు కారంవి అలానే బెల్లం కూడా చేస్తారు, సో కారం వద్దని చెప్పాను అనమాట. నేను ఓన్లీ బెల్లం ఒక్కటే తీసుకురమ్మని చెప్పాను, నేను ఎక్కువ తినేస్తాను కూర్చొని నోరు కొట్టుకుపోయేదాకా తినేస్తాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి జంతికలు అలానే ఆకుపకోడి ఇంక ఇలాంటివన్నీ తీసుకొచ్చారు, చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా స్మూత్గా వెన్నెక్కువేసి చేసిందంట, చాలా చాలా బాగున్నాయి. సో ఇంకా ట్రావెల్ చేస్తాం కదా ఇవన్నీ పనిచేస్తాయి అన్నట్టు పట్టుకొచ్చింది. ఇంకా నేను చెప్పాను బాక్సుల్లో తీసుకురావద్దు, నా దగ్గర ఎక్కువ కిచెన్లో అంత స్పేస్ ఉండదని, సో అందుకే అన్ని కవర్లో పెట్టి బాక్స్లో పెట్టి తెచ్చింది. అండ్ మీన్ వైల్ మా హస్బెండ్ అయితే రెడీ అయిపోతున్నారు, సో చెప్పాను కదా భోగి ముందు రోజు అని చెప్పి, సో మాకు సంక్రాంతి వరకు ప్లాన్స్ ఏమీ లేవు, సో అందుకనే తను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్లో లీవ్ పెట్టుకున్నారు, సో అందుకే మార్నింగ్ ఇంకా డాడీ వాళ్ళని తీసుకొచ్చాక తనకైతే రెడీ అయిపోయారు. ఇంకా రెడీ అయిపోయి తన ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నారు బ్రేక్ఫాస్ట్ చేసేసి. చూసారు కదా, సో మా మమ్మీ వచ్చింది కదా ఇంటికి, ఇంకా జుట్టును చూసి తిట్టడం స్టార్ట్ చేసింది అనమాట, జుట్టు అంతా పాడు చేసుకున్నానని. సో ఆనియన్ జ్యూస్లో ఆముదం వేసి తలకి ఇప్పుడే పెట్టింది. అందరు బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి, ఇంకా చిన్న చిన్నగా పనులన్నీ అయిపోయినాయి, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇది పెట్టుకున్నాను కదా ఒక 1/2 అవర్ తర్వాత,
హెడ్ బాత్ చేసేసి ఇంక అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకున్నాక నేను కుకింగ్ స్టార్ట్ చేశానండి, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ కూడా బయటకు వెళ్ళే పని ఉందన్నమాట, సో ఇంకా రెండు స్టవ్ల మీద అన్నీ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసేసాను. పెద్దగా ఏం షూట్ చేయలేదు ఇక్కడైతే. మటన్ కర్రీ నేను యూజువల్లీ చూపిస్తాను కదా, సో మటన్ కర్రీ అండ్ రసం రెండు పెట్టాను. ఇంకా అది అయ్యాక నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట, ఒకటి దాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రాన్స్ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. సో ఈరోజు అయితే రెండు స్పెషల్సే. సో అది నేను ఇప్పటి వరకు మన ఛానల్లో చూపించలేదు, అందుకని షేర్ చేస్తున్నాను. సో దానికోసం ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అండ్ అవి ఫ్రై అయ్యేలోపు మీన్వైల్ రసంకి పోపు పెడుతున్నాను అనమాట. రసంలో నేను ఆనియన్స్ వేస్తానండి, చాలామంది వెల్లుల్లి వేసుకుంటారు కదా, సో నేను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా ఉంచుకొని పోపు వేసుకుంటాను. అండ్ మీన్వైల్ నా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. అండ్ ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ బౌల్ వచ్చేసి కొత్త బౌల్ అండి, ఆ రోజు ఓపెన్ చేశాను. ఇది నేను రాజమండ్రి ఒక హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. చాలా చాలా బాగుంది, మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ ఇందులోనే కుక్ చేశాను, చాలా బాగుంది బౌల్ అయితే. అండ్ ఇప్పుడైతే ప్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాను, పచ్చి ప్రాన్స్ అండి. సో శనగపప్పు కర్రీ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది ముందుగా అవి బాయిల్ చేసుకుని కూడా యాడ్ చేసుకుంటారు, బట్ ఇలా యాడ్ చేసుకున్న బాగానే ఉంటాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయాక ప్రాన్స్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి టైగర్ ప్రాన్స్ అండి, నేను హాఫ్ ఆఫ్ చేశాను అనమాట, చాలా పెద్దగా ఉన్నాయని. సో కొంచెం బాగా కుక్ అవ్వాలి, లేకపోతే కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి. సో ఆ వాటర్లో ఆల్మోస్ట్ కుక్ అయ్యాక నేను కారం పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని నేను శనగపప్పు నానబెట్టుకొని కొంచెం ముందే కుక్కర్లో విజిల్ వేయించుకున్నాను, కొంచెం మెత్తగా, ఎందుకంటే పచ్చి శనగపప్పు కొంచెం టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. సో అందుకని నేను ఆల్రెడీ నానబెట్టుకుందే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం కుక్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి రొయ్యలు కొంచెం హార్డ్గా ఉంటాయి అన్నమాట, తిన్నప్పుడు గట్టిగా అనిపిస్తాయి. సో నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుంది కర్రీ అంతా. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను, ధనియా పౌడర్ అలానే జీరా పౌడర్ అండ్ అలానే గరం మసాలా, ఈ మూడు కామన్ మసాలాస్ కదా. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకుంటున్నాను. చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే. నేను ఎప్పుడు శనగపప్పు వేసి చేయలేదు, బట్ చేశాను ఆ రోజు, అందుకే షేర్ చేస్తున్నాను మీతో. అండ్ మీన్వైల్ కుక్కర్ విజిల్ అంతా అయిపోయింది మటన్కి. సో ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి, కాజు అండ్ అలానే గసగసాలు ఈ మూడు కలిపి పేస్ట్ చేశాను రెండు కర్రీస్లో వేయడానికి. సో మటన్లో అది వేసేసాను అనమాట. అండ్ ఇక్కడ కూడా కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది, ఇంకా అందుకనే ఇందాక చేసిన మసాలా ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ శనగపప్పు ఎందుకు యాడ్ చేస్తామంటే కొంచెం గ్రేవీ లాగా రావడానికి అనమాట. యాక్చువల్గా ఎగ్ ప్రాన్స్ చేద్దాం అనుకున్నాను, బట్ బర్డ్ ఫ్లూ అని అవి ఏమీ తెచ్చుకోలేదు, సో అందుకని ఇలా శనగపప్పు వేసి చేసేసాను. హాయ్ హలో, వ్లాగ్ అంతా చూస్తూ ఉన్నారు కదా. సో హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదా, మమ్మీ వేసింది ఆనియన్ జ్యూస్ అండ్ అలానే ఆముదం కలిపి. అండ్ నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. అండ్ పెట్టుకున్నాక ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తానండి, ఎందుకంటే మాది 2 బర్నరే కదా, ఇంకా అన్ని చేయాలి అంటే కనుక అవ్వదు. ఇంకా రసం అలానే మటన్ కర్రీ అండ్ ప్రాన్స్ అండ్ రైస్ ఇవన్నీ చేయాలి కదా, సో అందుకనే అది పెట్టేసుకొని ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ చేసి ఇంకా సీరం రాసుకున్నాను. అండ్ మార్నింగ్ నుంచి బిజీ బిజీగా అయిపోతుంది. అండ్ అప్పుడప్పుడు కుదిరినప్పుడు మాత్రమే షూట్ చేశాను, సో అవే మీ అందరితో షేర్ చేశాను. అండ్ మీ అందరికీ నేను ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మమ్మీ వచ్చారు కదా, సో పట్టీలు తీసుకొచ్చారనమాట. ఏంటి ఇవి చూపించి పట్టీలు అని అనుకుంటున్నారా? సో లేటెస్ట్ మోడల్ ఇవి, యాక్చువల్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో వచ్చాయన్నమాట. మనకి ఇప్పుడు యాంక్లెట్స్ అందరూ పెట్టుకుంటున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా, సో అదే స్టైల్లోనే సిల్వర్లో చేశారనమాట. సో ఇవి చూడండి ఒకసారి, బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ ఇలా అడ్జస్టబుల్ అనమాట, ఎంత సైజ్ వరకు అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన కాళ్ళకి ఎలానో బ్లాక్ థర్డ్ పెట్టుకుంటాం కదా దిష్టి కోసం, సో 2-in-1 పర్పస్ యూజ్ అవుతుందని మమ్మీ తీసుకుంది. నాకు బాగా అనిపించింది, ఫోటో పంపించగానే ఓకే నచ్చే తీసుకో అని చెప్పాను అనమాట. అండ్ ఈ 2 వచ్చేసి 1300 అండి, ఇవైతే వెయిట్ బట్టి ఉండవు, పీస్ రేట్ బట్టే ఉంటాయంట. సో
అండ్ డిజైన్స్ కూడా ఎక్కువ రాలేదు, కొత్తగా లాంచ్ చేశారని చెప్పారు. సో ఉన్నదే ఇదన్నమాట. అండ్ ఇవి రెండు రెండు తెచ్చింది, కానీ ఒకటే బాగుంటుందిలే, ఒక కాలికి ఇంకో చెల్లికి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో నాకైతే చాలా నచ్చాయని పెట్టుకొని చూపిస్తాను, చూడండి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మలబార్ గోల్డ్లో దొరికితే తీసుకోండి తప్పకుండా, చూసారు కదా. సో అది ఇప్పుడు మళ్ళీ లంచ్ చేసేసి ఇంక మేము బయటకు వెళ్తాం, మేము బ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తామని చూస్తూ ఉండండి. అండ్ వంట అంతా అయ్యాక నేను హెడ్ బాత్ చేసి ఇంకా లంచ్ అన్ని స్టార్ట్ చేసేటప్పటికి అరౌండ్ 2 అలా అయిపోతుంది టైం. అయితే ఇంకా మమ్మీ వాళ్ళకి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేశాను, ఇంకా మమ్మీ డాడీ ఫోన్ చేస్తున్నారు. యూజువల్లీ ఎర్లీగానే తినేస్తారు, బట్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా అన్నీ లేట్ అయ్యాయి కదా కుకింగ్ అన్ని, సో అందుకే ఆ టైం అవుతుంది. అండ్ చెల్లి, పూజ, ఇంకా అత్తయ్య అందరూ ఇక్కడ సోఫాలో దివాన్ మీద అలా కూర్చొని తినేస్తున్నారు. మా డైనింగ్ టేబుల్ చిన్నది కదా. హాయ్, హలో హలో. సో మేము రెడీ అయిపోయాం, ఇప్పుడు మాల్కి వెళ్తున్నాము. నేను అలాగే పెడతాను. సో అందరం రెడీ అయిపోయాం అండ్ ఇప్పుడు మాల్కి వెళ్తున్నాము. డాడీ బాయ్ బాయ్. ముగ్గురు కావాలని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వేసుకున్నాం అండ్ ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం. వీళ్ళిద్దరూ చాలా షాపింగ్ చేస్తారంట, వాళ్ళు ఏం షాపింగ్ చేస్తారు అదంతా మీకు తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అండ్ మాల్కి రావడం ఇంకా ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళాం అనమాట. నేను యాక్చువల్గా ఆఫర్స్ చాలా ఉన్నాయి అనుకున్నాను, బట్ ఆ టైంకి తక్కువే ఉన్నాయి. సో అన్ని షాప్స్ తిరిగేశాక కొంచెం ఓపిక తగ్గింది అనమాట. అప్పటికి ఈవినింగ్ అరౌండ్ 6 అలా అయిపోతుంది. ఇంకా పిజ్జా హట్కి వచ్చి ఇంకా చిన్నగా కొంచెం ఆర్డర్ ఇచ్చాము, ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా అని. సో గార్లిక్ బ్రెడ్ అవన్నీ, అండ్ మా డాడీ అవన్నీ కొంచెం తక్కువే తింటారు, బట్ కొంచెం కొంచెం లైట్గా ఆకలేస్తుందని చెప్పేసి అప్పటికి చాలా నీరసం వచ్చింది. ఒక 4 అవర్స్ తిరుగుతూనే ఉన్నాము. అండ్ మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరే అనమాట, మాల్కి జస్ట్ 1-2 మినిట్సే పక్కనే చెప్పాలంటే. సో తను ఆఫీస్ అయిపోయాక ఇంక ఇటు వచ్చారు, ఇంకా అందరం కలిసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా తను ఇటు వచ్చేయమన్నాను. అండ్ మాతో అత్తయ్య రాలేదండి, అత్తయ్య అంతసేపు తిరగలేను రాలేనన్నారు, సో ఇంటి దగ్గరే ఉంటా అన్నారు. ఇంక అందుకే మేమే వచ్చాము. షాపింగ్ అంటే తెలుసు కదండి, చాలా గంటలు తిరగాలి అమ్మాయిలతో పాటు. అండ్ మా చెల్లి పూజ ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నారు. అండ్ నేను పెద్దగా ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏం పర్చేస్ చేశారో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. హాయ్, హలో. సో మేమైతే ఇంటికి వచ్చేసాము అండ్ కంప్లీట్గా టైర్డ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ ఒక 4 to 4.5 hours తిరుగుతూనే ఉన్నాం మాల్లో. సో ఆ డల్నెస్ అంతా నా ఫేస్లో చూడొచ్చు. అండ్ నేను అక్కడ పెద్దగా ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే రెగ్యులర్గా షూట్ చేస్తున్నాము అండ్ అలానే ట్రయల్స్ వేసే బిజీలో ఇంకా అలా నేనేమి షూట్ చేయలేదు. సో ఇంటికి వచ్చాక ఏం తీసుకుంటామో షేర్ చేద్దాం కదా అని అండ్ జస్ట్ ఇప్పుడే వచ్చాను. అండ్ ఇవి షేర్ చేసుకున్నాక నేనైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. సో చెప్పాను కదా చాలా టైర్డ్ అయిపోయామండి, ఇప్పుడు కుకింగ్ ఇంకా ఎక్సెట్రా చాలా పనులు ఉన్నాయి. సో అండ్ బ్లాగ్ కూడా లెందీ అయిపోతుంది, సో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. అండ్ నేను ఇప్పుడు ఫాస్ట్గా వాళ్ళు ఏం పర్చేస్ చేశారో అని మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో ఈ టాప్స్ అండి, అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా తీసుకున్నారు. ఇది ఫేమ్ ఫర్ ఎవర్ అనమాట. సో నేను రెగ్యులర్గా టీషర్ట్స్ తీసుకుంటాను కదా, సో అదే బ్రాండ్లో లైఫ్ స్టైల్లో తీసుకున్నారు. సో ఇది మంచి లైట్ ఆరెంజ్ అనమాట. సో చాలా బాగుంది కలర్ అయితే. అండ్ చూసారు కదా టాప్ ఇలా ఉంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫోల్డబుల్ ఉన్నాయి. అండ్ మా చెల్లి, మా మామయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఇద్దరు సేమ్ కలర్ కావాలని తీసుకున్నారనమాట. రెండు సేమ్ టాప్స్ తీసుకున్నారు ఇద్దరు చెరుకు ఒకటి. అండ్ ఇది వచ్చేసి 1049, బట్ ఇది ఆఫర్లో 550 ఎందుకో వచ్చింది ఒక్కొక్క టాప్ అయితే. ఇవి రెండు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ ట్రెండ్స్లో ప్యాంట్స్ ఉన్నాయండి, సో బాగున్నాయి ఆఫర్లో. సో ప్యాంట్స్ అయితే ఇలా ఉంటాయి. సో చూసారు కదా కొంచెం జీన్లో కూడా యూజ్ చేయొచ్చు చెప్పాలంటే, నైట్ వేర్లో కూడా యూజ్ చేయొచ్చు. బాగా అనిపించింది. యాక్చువల్గా ఇది రియో బ్రాండ్ అండి అండ్ ఎంఆర్పి వచ్చేసి 999 ఉంది, బట్ ఇది అరౌండ్ 350-400 ఎందుకో వచ్చింది. 350 ఆ రేంజ్లోనే వచ్చింది. సో ఇందులోనే వాళ్ళు
త్రీ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు, గ్రీన్, బ్లాక్ అండ్ నావీ బ్లూ. సో ఈ త్రీ కలర్స్ తీసుకున్నారు అండ్ అలానే ఇంకొక ప్యాంట్ ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. సో ఇది కూడా అరౌండ్ అంతే అండ్ ఇవి 999 అండి, బట్ ఇవి 60% ఆఫర్లో వచ్చే ప్యాంట్స్ అయితే. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నందుకు షేర్ చేస్తున్నాను. అండ్ మా చెల్లి వచ్చేసి రిలయన్స్ ట్రెండ్స్లోనే ఇది ఒకటి తీసుకుంది, గ్రే కలర్ స్వెట్ షర్ట్ టైప్ ఉంటుంది కదా అదనమాట. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, బాగుంది, మంచి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో. సో ఇది వచ్చేసి 700 పడింది, దీంట్లో ఆఫర్ ఏం లేదండి. సో ఇది అండ్ మా చెల్లి ఇంకొక టాప్ తీసుకుందండి. సో ఇదే రిలయన్స్ ట్రెండ్స్లోనే, నాకు చాలా చాలా నచ్చింది. ఇదైతే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట, ఆరోస్ టైప్లో వచ్చింది. కాలర్ వచ్చి ఇది ఫుల్ లెంత్ వస్తుందండి, కింద మాత్రం ఇంత గేయర్ ఉంది, చాలా బాగుంది వేసుకుంటే, చూసారు కదా. సో ట్రిప్లు ఎక్కడైనా వేసుకుంటే తప్పకుండా నేను పిక్ అయితే షేర్ చేస్తాను, చాలా చాలా నచ్చింది. అండ్ ఇదైతే ఆఫర్లో లేదండి, 999 1000 రూపీస్ పడింది టాప్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నారు, ఇవి కూడా 50% ఆఫర్లో ఉంది. మా మావయ్య వాళ్ళ అమ్మాయి తీసుకుంది ఈ 2 టీషర్ట్స్ అండ్ మా చెల్లి వచ్చేసి మంచి ఆనియన్ కలర్లో ఈ టీషర్ట్ ఒకటి తీసుకుంది. సో స్లీవ్స్ వచ్చేసి ఈ మోడల్ వచ్చానమాట, వేసుకుంటే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా రిలయన్స్ ట్రెండ్లోనే అండ్ ఇది వచ్చేసి 600, దీని మీద ఏమీ ఆఫర్ ఏం లేదు. సో చూసారు కదా. అండ్ తర్వాత స్పార్క్ వెళ్ళాము, ఇంకా మమ్మీ కొన్నేవో కిచెన్కి రిలేటెడ్ ఏదో పర్చేస్ చేసింది అండ్ అక్కడితో ఇంక ఇంటికి వచ్చేసాం మేమైతే. అండ్ చూసారు కదండి ఈరోజు బ్లాగ్, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోదా, అసలు మర్చిపోదాను. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని తప్పకుండా హిట్ చేయండి. సో నేను ఎప్పుడైనా ఇలాంటి న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.